చిత్తూరు జిల్లా మొలకల్చెరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ మహిళా చేయుత మొదటి విడత 18,750 రూపాయలు అందించిన సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డికి మహిళలు మరియు వైసీపీ పార్టీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇలాంటి ఎన్నో పథకాలు మన జగనన్న సారథ్యంలో మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అలాగే ముందు ముందు కూడా మనమంతా మన జగనన్న కానీ మన ద్వారనాథ రెడ్డి అన్న కానీ మన ఎల్లవేళ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరూ మనం ముందు మన అన్నగారి అధ్వర్యంలో ముందుకు పోవాలని మళ్ళీ ఇలా కష్టపడుతూ మంచి సంక్షేమ పథకాలు మనకు అందుతుందనుకో మనం ఎప్పుడు కృతజ్ఞత ఉంటామని ఏ జగన్ ఏ జగన్నాథ్ రెడ్డి ఈ కరోనా కాలంలో ఈ కష్టకాలంలో మన రాష్ట్రం శూన్యంతో సమానంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశాన లెక్క ఉండే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టేస్తూ ముందుకు సాగిస్తున్న జగన్ గారికి అందరినీ కృతజ్ఞత తెలుసుకుంటూ, అదేవిధంగా రాయలసీమలోనే అతి పేద నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక తంబలపల్లి మాత్రమే. అన్ని రాళ్ళు తప్పులు ఉండేటువంటి ఈ తంబలపల్లిలో ఒక రత్నాల సీమ లాంటి ఒక పోయినరు వజ్రం లాంటి మా అందరి అదృష్టంగా మాకు తగిన ఎమ్మెల్యే మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. చాలా పేదరికంగా ఉండే ఇలాంటి సమయంలో మాకు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొండంత అండగా ఉండాలి మా అందరికీ, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ, మా తమ్మలపల్లి సాధన సభ్యులు ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు మాకు దొరికినందుకు చాలా సంతోషం ఉంది. అభివృద్ధి పరంగా చాలా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ ప్రజలకు చేయొచ్చు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రతి గడప గడప తిప్పుకుంటూ ప్రతి సమస్య